లైన్స్ క్లబ్ మనం చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని లైన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకులపూడి గ్రామంలో గల ఇండియన్ రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో లైన్స్ క్లబ్ మనం ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం పంపిణీ, స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ జె మధురవాణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా లైన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా, లైన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ నాగలక్ష్మి విశిష్ట అతిథిగాను, జోన్ చైర్మన్ పద్మి తులసి గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా క్లబ్ అడ్మినిస్ట్రేటర్ మధురవాణి ఏర్పాటు చేసిన పుస్తకాలను డాక్టర్ బాలకృష్ణ, నాగలక్ష్మి, పద్మ, తులసిలు చిన్నారులకు పంపిణీ చేశారు. అదేవిధంగా ముస్తఫా సౌజన్యంతో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని, పుస్తకాలను అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మనం చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మధురవాణి మాట్లాడుతూ క్లబ్ ట్రెజరర్ వీణా దుబాయ్లో ఉంటున్న తన మిత్రులు ముస్తఫా తల్లి జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో భోజన పంపిణీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ అచ్యుతాంబ, వైస్ ప్రెసిడెంట్ సుజాత, రాజు పాల్గొన్నారు. ఏమి పుస్తకాలు ఇచ్చినా లేకపోతే డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే ఆ రోజుకే పనికి వస్తుంది. లేదో అది ఎక్కువ కాలం నిలబడదు, లేదా తృప్తిగా ఉండదు. బట్ భోజనం పెట్టడం అనేది చాలా తృప్తితో కూడుకున్నది. చాలు అనే వరకు కూడా పెడతారు కాబట్టి ఎందుకన్నా మంచి అన్నదాన కార్యక్రమం అంటే ఇంకోటి లేదు అని పెద్దలందరూ చెప్పుకుంటారు. అటువంటి కార్యక్రమం చేయడం ఇంకా స్వాభినందనం తెలియజేసుకుంటూ వారికి వారి క్లబ్కి మరి కార్యక్రమాన్ని ఇచ్చేసిన నాగలక్ష్మి గారికి, డిజైన్ చైర్పర్సన్ పద్మ తులసి గారు, డిజైన్ చైర్పర్సన్కి, మిగతా క్లబ్ సభ్యులకు కూడా ఒకసారి అభినందనం తెలియజేసుకుంటూ